సంతకం చేయ సెన్స్ అద్దంకి పట్టణంలోని రామ్నగర్లో ఉన్న సిండికేట్ బ్రాంక్ పక్కన నూతనంగా వైఎస్ఆర్సీపీ కార్యాలయాన్ని శనివారం ఉదయం 9 గంటలకు ప్రారంభిస్తున్నారని, ప్రారంభోత్సవ కార్యక్రమానికి నియోజకవర్గంలో ఉన్న వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు తప్పనిసరిగా హాజరు కావాలని వైఎస్ఆర్సీపీ అద్దంకి నియోజకవర్గ ఇన్ఛార్జ్ డిసిహెచ్ గరటయ్య అన్నారు. అద్దంకి ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్ లో శుక్రవారం మీడియా సమావేశాన్ని నిర్వహించగా గరటయ్య మాట్లాడుతూ పార్టీ కార్యాలయం లేకపోవడంతో తను కూడా సక్రమంగా అద్దంకి రావడం లేదని, కార్యాలయం ప్రారంభించిన తర్వాత ప్రతిరోజు కార్యకర్తలకు అందుబాటులో ఉండాలని, అదేవిధంగా త్వరలో గడప గడపకు వైఎస్ఆర్సీపీ అనే కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారన్నారు. అలాగే బూత్ స్థాయి కమిటీలను ఏర్పాటు చేసి గ్రామాల్లో ఉన్న సమస్యలన్నీ నమోదు చేయించి పరిష్కరించే విధంగా కృషి చేయడం జరుగుతుందన్నారు. పార్టీ సభ్యత్వం నమోదు కార్యక్రమం ఏర్పాటు చేసి నూతన ఓటర్లను పార్టీలో చేర్పించే విధంగా చర్యలు తీసుకోబోతున్నారని గరటయ్య తెలిపారు. ఆయన వెంట మండల కన్వీనర్ జ్యోతి హనుమంతరావు ఉన్నారు. తర్వాత నెల రోజుల పాటు ఈ జూన్ మాసం కాబట్టి నెల రోజులు ఉన్నాయి. అందువల్ల డిసెంబర్ 31st జనవరి 1st ఇవన్నీ ఉన్నాయి. మేటుగా రేపు పొద్దున 9 గంటలకి తొబరకాయ పెట్టి ఆఫీస్ ప్రారంభం కాబట్టి నియోజకవర్గం అన్ని మండలాలకి మేము ఈ ఫోన్ ద్వారా మన వాళ్ళు కన్వీనర్ ఇన్ఫార్మ్ చేస్తాం. ఇక్కడ అయినా కాకపోయినా కూడా మన వాళ్ళందరూ కూడా కార్యకర్త అందరూ కూడా రేపు ఉదయం 8 గంటల కల్లా అధికార ఆఫీసు మెయిన్ రోడ్లో అధిక నార్కెట్ల రోడ్లు ఇండియన్ బ్యాంక్ పార్టీ. రెండోది ఏంటంటే నేను ఇప్పటి నుంచి కూడా నేను చూస్తున్న గడపడం కార్యక్రమం ఈ అద్దెంకిలో పార్టీ ఆఫీస్ లేకపోవడం ఒక లోటుగా కనపడతా ఉన్నాను. ఎందుకంటే కార్యకర్తలు వచ్చిన వాళ్ళు ఎక్కడ కూర్చోవాలా, ఏం చేయాలా, ఏం మాట్లాడాలి. రెండో నేను కూడా వచ్చినప్పుడు ఏదో ఎక్కడో బయట కూర్చొని ఎంతో మంగళం రావడం పోవటం కాబట్టి అందరికి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కూడా కొంచెం ఇబ్బంది కదా తెలుసు. నా కోసం రావడానికి ఇబ్బంది కాదు. నేను వచ్చినప్పుడు వాళ్ళు ముందు లేక ముందు అట్లాంటి లేకుండా రెగ్యులర్గా మా మండల కార్యాలయం అనుమతిలో ఇప్పుడు ఆఫీసులు అందరికీ ఉంటుంది. నేను కూడా ప్రీ టైం ఉదయం 10 గంటలకు అనుమతిలో వచ్చి సాయంకాలం లేకుండా సాయంకాలం ఏదో గ్రామంలో ఏదో మనకి గడప గడప వేసంటే కాబట్టి అందరికీ అందుబాటులో. తర్వాత ఈ పార్టీ మెయిన్ బూత్ కమిటీలు వేయాలి. ప్రతి గ్రామంలో బూత్ కమిటీ అంటే ప్రతి ఒక 70 మందికి 100 మందికి మనం ఒక కమిటీ మెంబరు ఇలా 100 మంది టచ్లో ఉండాలి. 100 ఓటర్లకి టచ్లో ఉండేట్టుగా ఒక 1 ఇయర్ 5 మంది బూత్ కమిటీ మెంబర్ పెట్టి ఆ విధంగా కింద స్థాయి వరకు పార్టీని తీసుకెళ్ళి బూత్ స్థాయిలో ప్రతి ఓటర్ని మన వాళ్ళు మన కార్యకర్తలు టచ్ చేసి రూపొందించి ప్రతి విద్యార్థి చదువుతో పాటు క్రీడల్లో కూడా రాణించాలని, క్రీడల్లో రాణించాలంటే ప్రాక్టీస్ అనేది ఎంతో అవసరమని, క్రీడల్లో ప్రతిభను కనపరిస్తే స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు పొందవచ్చని తెలుగుదేశం పార్టీ అధ్యక్ష నియోజకవర్గ ఇన్ఛార్జ్ కరుణ వెంకటేష్ అన్నారు. కొరిసపాటి మండలం మేదిరిమిట్ల జిల్లా పరిషత్ హైస్కూల్లో 47వ అద్దంకి జోన్ ఆటల పోటీలను శుక్రవారం కరుణ వెంకటేష్, సర్పంచ్ పేరం నాగలక్ష్మి, ఉప సర్పంచ్ మన్నె దుర్గారావు పలువురు కలిసి ప్రారంభించారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో కరుణ వెంకటేష్ మాట్లాడుతూ 47వ అద్దంకి జోన్ ఆటల పోటీలను తన చేతుల మీదుగా ప్రారంభించడం సంతోషంగా ఉందని, అద్దంకి జోన్ నుంచి వచ్చిన వివిధ పాఠశాల క్రీడాకారులందరికీ అభినందనలు అన్నారు. ప్రైవేట్ పాఠశాలలో విద్యార్థులు ఆడుకోవడానికి సరైన గ్రౌండ్ ఉండదని, ప్రభుత్వ పాఠశాలలో ఎకరాలు ఎకరాలు ఖాళీ స్థలాలు ఉన్నాయని, పాఠశాలలో ఉన్న పీఈటీలు విద్యార్థుల ప్రతిభను బయటికి తీయించి జోన్ స్థాయిలోనే కాకుండా జిల్లా రాష్ట్ర స్థాయిలలో పాల్గొనే విధంగా క్రీడాకారులను తయారు చేయాలని వెంకటేష్ కోరారు. మన అద్దంకి పరిధిలో ఉన్న ప్రతి స్కూల్, దాదాపు 4 స్కూల్స్ తప్ప మిగతా స్కూల్స్ అన్ని కూడా ఇక్కడ పార్టిసిపేట్ చేయడం జరిగింది. అవి కూడా వచ్చే సంవత్సరంలో కూడా మన గవర్నమెంట్ టీంలో కూడా పార్టిసిపేట్ చేసే విధంగా తప్పకుండా నేను కూడా ముందు కార్యాచరణ చేస్తానని చెప్పి మా సభాభంగా కూడా తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా ఈరోజు పిల్లలందరూ కూడా దాదాపు 2.5 గంటల నుంచి అందరూ కూడా కూర్చోనున్నారు. ఇంకెక్కువసేపు చెప్పడం కూడా కరెక్ట్గా ఎందుకంటే వాళ్ళు ఎండలో ఉన్నారు. మనం ఎప్పుడైతే ఆటల పోటీలు మొదలు పెడతామో వాళ్ళందరూ కూడా సంతోషంగా ఒక పండుగ వాతావరణంగా ముందుకెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది. తప్పకుండా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తా ఉన్నాను. అదేవిధంగా స్కూల్ యాజమాన్యానికి, టీచర్స్కి, పీఈటీలకి, అందరికి కూడా, ఎందుకంటే వాళ్ళు ఏంటి ఇది గమనించడం కూడా లేదు, వాళ్ళందరి సహకారంతో పిల్లలందరూ కూడా క్రీడా స్ఫూర్తి పొందడం చూస్తే ముందుకు తీసుకొచ్చి ప్రతి గేమ్లో కూడా పార్టిసిపేట్ చేసే విధంగా కార్యాచరణ చేసినందుకు ముఖ్యంగా పీటీలందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమాన్ని
Divisão em Andorra, em Alvaro, o Pat Andorra, Paulo Vinscone, Andorra, Galo, Manchibano, Galavalani, Prati Vidia, Divora, Credas, Putita Mundela, Yepi, Porta Unano, Tapacunda, Andorra, Praise of the Sai, Praise of the Andorra, Gilisaru, Kevalo, Gilipota, Mandirgoda, Pacanabeti, participate de Itamo, Gilipo, Andorra, Manchitras, Putito, participate de Esi. Gelaportamos agora para que o valo, chegarem e o outro puxe valo, satisfeito com o jeito que o valo é, deve
బొప్పాయి పండించే రైతులు ఉద్యాన శాఖ అధికారుల సలహాలు సూచనలు పాటించాలని, పంట వేసిన తర్వాత విచ్చలవిడిగా రసాయనిక ఎరువులు వాడకుండా సేంద్రియ ఎరువులు వాడితే పంట దిగుబడి వచ్చి రైతుకు అధిక శాతం లాభాలు వచ్చే అవకాశం ఉందని శాస్త్రవేత్త డాక్టర్ సత్యనారాయణ అన్నారు. అద్దంకి పట్టణంలోని ఆటో నగర్ సమీపంలో దామ హరిబాబు అనే వ్యక్తికి చెందిన పొలంలో బొప్పాయి రైతులకు ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో అవగాహన సదస్సులు నిర్వహించారు. ముందుగా హరిబాబు పొలంలో అంతర పంటలు అయిన బొప్పాయి, బంతి, చిన్నుళ్ళు పంటలు వేయగా శాస్త్రవేత్త నారాయణ, ఉద్యాన శాఖ అధికారి నవీన్ కుమార్ మరియు రైతులు కలిసి పరిశీలించారు. అనంతరం జరిగిన సదస్సులో శాస్త్రవేత్త మాట్లాడుతూ బొప్పాయి పంట విదేశాలలో గతంలో ఎక్కువగా పండించేవారని, షుగర్ వ్యాధిగ్రస్తులు బొప్పాయి తింటే మంచిదని వైద్యులు ధృవీకరించారన్నారు. బొప్పాయి పంటలు పండించే రైతులు డ్రిప్ మరియు మల్చింగ్ విధానం ద్వారా బొప్పాయి పంట వేసుకుంటే తక్కువ ఖర్చుతో మరియు తక్కువ నీటితో పంటలు పండించుకోవచ్చని, సంవత్సరంలో ఒక బొప్పాయి చెట్టుకు 50 కేజీల వరకు దిగుబడి సాధించవచ్చన్నారు. పోషకాల యాజమాన్యం, నీటి యాజమాన్యం సక్రమంగా ఉంటేనే అధిక దిగుబడి వస్తుందని శాస్త్రవేత్త నారాయణ తెలిపారు. పంటకు సంబంధించి ఎటువంటి అనుమానాలు ఉన్నా వారి దృష్టికి తీసుకుని రావాలన్నారు. ఎరువులు ఇచ్చే పద్ధతి, మల్చింగ్, బొప్పాయి సాగు, బొప్పాయిలో అంతర పంటగా బంతి, దానిలో మళ్ళా అంతర పంటగా చిన్నుల్లిపాయలు, వెల్లుల్లిపాయ అంటారు మీరు, చిన్నుల్లిపాయ అది కూడా ట్రయల్గా వేశారు. ఇన్ని రకాలు, ఇన్ని టెక్నాలజీలు ఉపయోగించడం వల్ల ఉపయోగం ఏమన్నా ఉందా? మేము చెప్పదలుచుకున్నది ఏంటంటే 100% ఉపయోగం ఈ పద్ధతిలో ఉంది. కారణం ఏంటంటే బొప్పాయి అనేది ఇందాక ఒక రైతు చెప్తున్నాడు, 2 సార్లు వేసి వైరస్ వచ్చి పూర్తి నష్టం. అట్ట కాకుండా మధ్యలో ఈ బంతి వేసుకుంటే 2 ఉపయోగాలు ఉన్నాయి. ఒకటి, ఈ నులి పురుగు రైతు ఏదైతే చెప్పినామో ఆ నులి పురుగులు బొప్పాయికి కాకుండా బంతికి వచ్చి ఆ నులి పురుగుల బాధ తప్పుతుంది. రెండోది, బొప్పాయి వచ్చే లోపు ఈ బంతి మనకు మనం పెట్టిన పెట్టుబడి కొంతవరకు వచ్చేటట్టుగా, మంచి రేటు ఉంటే పెట్టిన పెట్టుబడి అంతా వచ్చేసేస్తుంది. సో ఆ విధంగా అతను ప్లాన్ చేసి రైతు కనుక్కొని ఉద్యాన శాఖ సహకారంతో మరియు అతని యొక్క ఆలోచనలతో ఇప్పుడు అంతా మన నవీన్ వచ్చిన తర్వాత పాత పద్ధతులకు కాలువలు చేసి నీళ్లు పెట్టి ఒక చోట ఎక్కువ నీళ్ళు అయ్యి ఒక చోట నీళ్లు తక్కువ అయ్యి నీళ్లు నిలిచిన తోట వేరుకుళ్ళు తెగులు వచ్చి ఈ సమస్యలన్నీ లేకుండా ఉండేదానికి చాలామంది ఇప్పుడు మన ఏరియాలో బెడ్లు తయారు చేసుకొని, ఎత్తైన మళ్ళు తయారు చేసుకొని మురుగునీరు లేకుండా చక్కగా చేసుకోవడం అలవాటు అవుతూ ఉన్నారు. చాలామంది అలవాటు చేసుకున్నారు, మంచి పద్ధతి అది. అందరు మల్చింగ్ కూడా వెళ్ళిపోయారు చాలా వరకు, 90%. అది ఒక మంచి పరిణామం. తర్వాత బొప్పాయి అన్ని పరిస్థితులు బాగుంటే, పోషకాల యాజమాన్యం, తెగుళ్ళ యాజమాన్యం, సమగ్ర సస్యరక్షణ అన్నీ మనం చేసుకుంటా వస్తే సంవత్సరంలో ఒక చెట్టు 50 కిలోల వరకు దిగుబడి ఇచ్చేటటువంటి శక్తి అయితే ఉంది. దాన్ని పొందాలంటే పోషకాల యాజమాన్యం, నీటి యాజమాన్యం చాలా బాగా చేసుకోవాలి. 50 కిలోలు ఒక సంవత్సరానికి ఒక చెట్టు 50 కిలోల వరకు శక్తి ఉంది దీనికి. 2 సంవత్సరాలు పంట తీసుకోగలిగితే మనకు లాభసాటిగా ఉంటుంది. వైరస్ తెగుళ్ళను కూడా నియంత్రించుకుంటూ ఉంటే సరే. పోషకాల యాజమాన్యం దగ్గర వచ్చేటప్పటికి అందరికీ డ్రిప్ ఉంది కాబట్టి ఇది తయారు చేసిన ఆహారం పూతకి పిందకి ఇది బాగా వాడుకున్నప్పుడు మనం అనుకున్నట్టుగా మంచి దిగుబడి రావడానికి. అద్దంకి నగర పంచాయతీ పరిధిలో ఉన్న ప్రజలందరూ నగదు రహిత లావాదేవీలపై అవగాహన పెంపొందించుకోవాలని, నగదు రహిత లావాదేవీలు అమలైతే నోట్లతో పని లేదని నగర పంచాయతీ చైర్మన్ పరిమి దయామణి అన్నారు. అద్దంకి పట్టణంలోని నర్రావరి పాలెంలో ఉన్న మిప్మా కార్యాలయంలో శుక్రవారం పే ఏటీఎం, ఎయిర్టెల్ మొబైల్ బ్యాంకింగ్లపై అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా కమిషనర్ మల్లేశ్వరరావు, చైర్మన్ పరిమి దయామణి హాజరయ్యారు. పేటిఎం, ఎయిర్టెల్ మొబైల్ బ్యాంకింగ్ ద్వారా లావాదేవీలు ఏ విధంగా జరుపుకోవాలో దర్శి బ్రాంచ్ ఎయిర్టెల్ మేనేజర్ రాము గ్రూప్ సభ్యులకు వివరించారు. అనంతరం పరిమి దయామణి మాట్లాడుతూ 500 1000 రూపాయల నోట్లు రద్దు చేయడం వలన చిల్లర సమస్య పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నగదు రహిత లావాదేవీలను ప్రారంభించాలని, ప్రతి ఒక్కరూ పేటిఎం, మొబైల్ బ్యాంకింగ్, నెట్ బ్యాంకింగ్, స్వైపింగ్ మిషన్లు అలవాటు చేసుకుంటే ఎక్కడికి వెళ్లినా నగదు రహిత లావాదేవీలు చేసుకోవచ్చని దయామణి తెలిపారు. పట్టణంలో ఉన్న ప్రజలందరికీ మొబైల్ బ్యాంకింగ్ పై అవగాహన చేస్తున్నారన్నారు. ప్రభుత్వం
అద్దంకి పట్టణంలో ముఖ్యంగా ఈ యొక్క నగదు రహిత సేవలు నగదు రహిత సేవలు ఏ విధంగా జరపాలి, నగదు రహిత కార్యక్రమాలు ఏ విధంగా జరపాలి అనేటువంటి దాని మీద ప్రభుత్వం వారు నిర్ణయించిన గ్రూపులైనటువంటి ఎయిర్టెల్, పేటిఎం, రీఛార్జి, కొంతమంది ఈ మొబైల్ కంపెనీల వాళ్ళ ద్వారా వాళ్ళు ప్రవేశపెట్టినటువంటి యాప్ల ద్వారా ఈ ట్రాన్సాక్షన్స్ ఏ విధంగా జరపాలనే విషయం మీద ఈరోజు స్వశక్తి మెప్మా గ్రూపులు ఆర్పీలు అదేవిధంగా స్టూడెంట్స్కి మర్చెంట్స్ని పిలిచి ఈరోజు ఈ ట్రైనింగ్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ప్రతిరోజు కూడా ఈ కార్యక్రమాలని మర్చెంట్స్ దగ్గరకు వెళ్ళి వ్యాపార సంస్థల దగ్గరకు వెళ్ళి కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు ఎయిర్టెల్ వారు అదేవిధంగా పేటిఎం వాళ్ళు ఇచ్చారు. ఎయిర్టెల్ ద్వారా చిన్న మొబైల్లో ఆధార్ ద్వారా అదేవిధంగా ఆండ్రాయిడ్ ఫోన్ అయినా కానీ ఆధార్ నెంబర్ ద్వారా ఈ ట్రాన్సాక్షన్ మనకు క్యాష్లెస్ ట్రాన్సాక్షన్ ఏ విధంగా జరపాలనేటువంటిది వారు తెలియజేయడం జరిగింది. ఈరోజు మన అద్దంపట్నంలో మరి డిసెంబర్ 1 నుంచి కూడా నగదు రహిత మీద మెప్మా సిబ్బంది నగర పంచాయతీ నుంచి మీ అందరం వచ్చి మీకు వివరించడం జరిగింది. అలాగే ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేయడానికి మరి ఎయిర్టెల్ కంపెనీ వాళ్ళు అలాగే పేటిఎం కంపెనీ వాళ్ళు వచ్చి మెప్మా సిబ్బందికి మరి అవగాహన కల్పించి వాళ్ళకి నేర్పించి వాళ్ళ ద్వారా ప్రజలందరికీ కూడా అందించడానికి మరి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దానికి అనుగుణంగా ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకొని ఈ మామూలు తెలియనా కానీ అదే అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి దీన్ని గమనించుకొని అందరూ ఇంట్రెస్ట్ చూపించి నేర్చుకోవాలని మనం. ఏపీఎస్ఆర్టీసీ సిసిఎస్ ఎన్నికలు శుక్రవారం జరిగాయి. జేఏసీ అభ్యర్థిగా కడి రాంబాబు, ఎన్ఎంయూ యూనియన్ అభ్యర్థిగా టీకే రావు పరిలోకి దిగారు. మొత్తం కలిపి 370 ఓట్లు ఉండగా శుక్రవారం ఉదయం 5 గంటలకే పోలింగ్ ప్రారంభమైంది. ఎన్నికల అధికారి అయిన రామ్మోహన్ రావు ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రశాంత వాతావరణంలో పోలింగ్లను ప్రారంభించారు. గుర్తింపు యూనియన్లో ఉన్న కార్మికులకు ఓటు హక్కు ఉండగా పోలింగ్ కేంద్రం లోపలికి వెళ్లి ఓటు హక్కును వినియోగించుకున్నారు. గ్యారేజ్ వద్ద ఎటువంటి సంఘటనలు జరగకుండా సిఐ హేమారావు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ఉదయం 5 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటలకు ముగిసింది. దాదాపు 1000 పైగా పోలింగ్ జరిగింది. ఫలితాలు కూడా శుక్రవారం రాత్రి ప్రకటిస్తారని ఎన్నికల అధికారి రామ్మోహన్ రావు తెలిపారు. ఆర్టీసీ తరఫున ఎలక్షన్స్ జరుగుతూ ఉన్నాయి. ఎలక్షన్స్లో భాగంగా ఇప్పటివరకు 25% పోల్ అయినాయి. మొత్తం 379 ఓట్లకు గాను 94 ఇప్పటివరకు 94 ఓట్లు పోల్ అయినాయి. 25% పోల్ అయినాయి. పోలింగు పోలీసు వారి బందోబస్తు మధ్య చక్కగా ప్రశాంతంగా జరుగుతూ ఉంది. అందరూ కోఆపరేటివ్గా వచ్చి ఎవరి ఓటు వాళ్ళు వేసుకుని వెళ్ళిపోతూ ఉన్నారు. సాయంత్రం ఉదయం 5 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. 8 కల్లా ఫలితాలు ప్రకటించడం జరుగుతుంది. గెలిచిన అభ్యర్థికి ఇన్ఫామ్ చేయడం జరుగుతుంది. ఎవరు గెలిచారు అనేది సరే. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలన్నీ ప్రజలకు అందాలంటే ప్రస్తుతం జరుగుతున్న ప్రజా సాధికారిక సర్వేలో వారి పేర్లను నమోదు చేసుకోవాలని, ఎన్నిమీటర్లు సర్వే చేయడానికి ఇళ్లకు రాకపోతే మండల తహసీల్దార్ కార్యాలయంలో సంప్రదించాలని అద్దంకి మండల తహసీల్దార్ అశోక్ వర్ధన్ అన్నారు. అద్దంకి మండల తహసీల్దార్ కార్యాలయంలో శుక్రవారం మీడియాతో ఎంఆర్ఓ మాట్లాడుతూ మరో 2 రోజుల్లో ప్రజా సాధికారిక సర్వే ముగుస్తుందని, గ్రామాలలో ఉన్న ప్రజలు సర్వే చేయించుకోకపోతే వెంటనే 8 మంటలను సంప్రదించి సర్వే చేయించుకోవాలని, రానున్న కాలంలో ప్రతి సంక్షేమ పథకం ప్రజలకు అందాలంటే ప్రజా సాధికారిక సర్వేలో కుటుంబ సభ్యుల వివరాలు నమోదు చేయించుకోవాలని, లేని పక్షంలో ఎటువంటి పథకాలు అందవని అశోక్ వర్ధన్ తెలిపారు. అద్దంకి మండలంలో ఇప్పటి వరకు 80%కు పైగా ప్రజా సాధికారిక సర్వే పూర్తి చేయడం జరిగిందని, ప్రజా సాధికారిక సర్వే 90% అయినా పూర్తి చేయాలన్న ఉద్దేశంతో తిరిగి మరలా ప్రజా సాధికారిక సర్వేను ప్రారంభించడం జరిగిందని అశోక్ వర్ధన్ చెప్పారు. ఈ ప్రజా సాధికార సర్వేలో మరలా తిరిగి చేస్తా ఉన్నారు. ఈ తుది సర్వే, ఈ సర్వేలో ఎవరు మిస్ అయినా కానీ వారికి అందాల్సినటువంటి ప్రభుత్వ పథకాలు కానీ రేషన్ కార్డులు కానీ మరి వారికి అందవు. ఇది ప్రతి మనిషి కూడా గమనించాలి. ఏముందులే మరి మేము సర్వే చేయించుకోకపోతే మా హక్కులు ఏమైపోతాయి, మా యొక్క రావాల్సినవి ఏమైపోతాయిలే అని అనుకుంటే మీ పొరపాటు. అందువల్ల
ప్రతి మనిషి కూడా ఈ సర్వేలోకి రావాలి. ఈ సర్వేలోకి వచ్చిన వారికే ప్రభుత్వ ఫలాలు అంటే రేషన్ కార్డులు కానీ మరి ఏదైనా స్కీమ్స్లో లబ్ధి పొందడం కానీ ఏదైనా ఇతరతర ఏదైనా సరే మనిషికి అందాల్సిన ప్రభుత్వం నుండి అందాల్సిన ప్రతి ఫలం కూడా అందుతుంది. ఇది ప్రతి మనిషి గమనించాలి, ప్రతి కుటుంబ యజమాని గమనించాలి. మరి మా వార్డులందరూ కూడా మున్సిపల్ స్టాఫ్ కానీ రెవెన్యూ స్టాఫ్ కానీ పంచాయతీ స్టాఫ్ కానీ ఎవరినైతే మేము డిప్యూటీ చేశామో వాళ్ళందరూ కూడా మరి వారి వారి ఏరియాలో తిరుగుతున్నారు, రేపు సాయంకాలం వరకు తిరుగుతారు. ఇంకో ముఖ్యమైన గమనిక, మీ ఏరియాకి ఎవరైనా రాకపోయినట్లయితే మరి తహసీల్దార్కి కానీ ఎంపీడీ కానీ మున్సిపల్ కమిషనర్ కానీ ఫోన్ చేసి మేము పంపిస్తాం, వెంటనే పంపిస్తాం. నమస్కారం.